పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు పొట్టి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సాధన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వట్లమాని వెంకటరెడ్డి, తుల్లిమేలి విజయభాస్కర్, వైవి సత్యనారాయణ, కుర్రం రామారావు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆక్సిజన్ కొరత అనేది ప్రభుత్వ వైఫల్యంగా మేము పరిగణిస్తున్నాము. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు ఇసుక టైట్ అయిపోయి వాళ్ళకి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి తక్షణమే 10,000 రెండు సహాయం చేయాలని, అలాగే ప్రైవేట్ ఇచ్చిన 2 సంవత్సరాల నుంచి టీఎస్సీలు అయిపోయి పీజీలు అయిపోయి కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నటువంటి వారికి ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా 10,000 తక్షణ సహాయం అందజేయాలి. అలాగే తెల్లరాజు కాదున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10,000 రూపాయల సహాయం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ ప్రభుత్వం ఒక మొండు వైఖరి తెలుతుంది తప్ప జనాభాని పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా మొన్న ఇచ్చినటువంటి చేయూత 18,750 రూపాయలు కూడా కరెంటు బిల్లులు సాగుతూ వాళ్ళు మీటర్లు లేకపోయినా కూడా కొన్ని మీటర్లు సర్వీస్ నెంబర్లు కల్పించి వాళ్ళందరికీ కూడా చేయూత పథకం రాకుండా చేయడం జరిగింది. తక్షణమే వాటిని సరిచేసి జనాలకి మేలు చేయాలని, అలాగే మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి సాధన చేస్తున్నటువంటి వారందరికీ కూడా మద్దతు ఎర్రగుంటపల్లి తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు తెలుపుతున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.